ఆహాయేమి రుచి తినరామై మరచి రోజు తిన్నా మరి మోసే తీరనిది తాజా కోరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయనండి శృతి గీత ఎక్కడైనా పోయిందేమో అనుకోద్దు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను కబుర్లన్నీ తెలుగులోనేలో ఈరోజు కొత్త కబుర్లు ఏంటో తెలుసా టైటిల్ చూసేసారు కదా వంకాయ వారోత్సవాలు ఇలా ఆహా ఏమి రుచి తినరామ్మాయి మరిచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయ ఏనండి అంటూ ఎగిరే పావురమ్మ సినిమాలో పాట పాడించేశారు కానీ నిజానికి రోజు తింటే విసిగే వస్తుంది రోజు తింటే వంకాయ ఏంటి బంగాళదుపకు కూడా విసుగు పుడుతుంది ఇంతకీ వంకాయల గోల ఏంటి వంకాయ మీద మనకి మోజు ఉన్నప్పుడు మరొకరికి లేనప్పుడు ఇదిగో ఇలా గోలలానే అనిపిస్తుంది రోజు వంకాయ వండితే ఇలాగే ఉంటుంది కదా మరి చాలామందికి మీలో వంకాయలు ఇష్టం ఉండకపోయి ఉండొచ్చు లేదా చాలా ప్రాణమై ఉండొచ్చు కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఇలాగే జరుగుతుందనమాట విసుగు కలిగేలాగా ఇందుకే వంకాయ గురించి వస్తే అందులో ఒకటా రెండా ఎన్ని తెల్ల వంకాయ నీల వంకాయలు నిఘనగనాలే నిగనిగలాడే కుంకంభరిణి వంకాయలు ప్రాంతానికి ప్రాంతానికి కూడా ఆ వంకాయల్లో రుచి తేడాగా ఉంటుంది అంతేకాదు అందులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి కొందరు వంకాయ అంటే ఒకేలా వండుతారు ఎప్పుడు టమాటో ఉల్లిపాయ వేసి కొంతమంది ఎలా వండుతారంటే వంకాయల్లో ఉల్లికారం శనగపిండి కూరి గుత్తి వంకాయ చేస్తారు కొందరు ధనియాలు మినపప్పు శనగపప్పు ఎండుమిరపతో వేయించి దాన్ని కారం కింద మార్చి ఆ కారాన్ని వంకాయల మధ్య కూరి దానితో కూడా గుత్తి వంకాయ చేస్తారు ఇంకొందరు కొత్తిమీర కారం చేస్తారు మరికొందరు అల్లం పచ్చిమిరపకాయ చింతపండు పులుసు వేసి చేస్తారు వంకాయ ఉల్లిపాయ వేసి ఫ్రై కూడా చేస్తారు వంకాయ డీప్ ఫ్రై వంకాయ బజ్జీ తెల్లవంకాయల్ని నిప్పుల మీద కాల్చి రోటి పచ్చడి అలాగే పచ్చి పులుసు ఇలా రకరకాల వంకాయలతో రకరకాల రుచులు చేసి పెట్టచ్చు పెట్టేస్తూ ఉంటారు ఇంతకీ వంకాయ వికీపీడియా మూసేస్తే నాకు తెలిసిన ఇంట్లో ఏం జరిగిందంటే అల్లుడి మీద అమితమైన అభిమానం గౌరవం కలిగిన అత్తగారు తన చేతి వంకాయ కూర అంటే ఎంతో ఇష్టం అల్లుడి గారికి అని కూతురు ద్వారా తెలుసుకుని అల్లుడి ఇంటికి వచ్చిన సందర్భాన్ని పూర్తిగా వినియోగించేసుకుని ఇందాక నేను వివరించాను కదా రకరకాల వంకాయల వెరైటీలన్నీ అవన్నీ చేసేసిందని తెలుసుకున్నాను పండగలు పురస్కరించుకుని ఉత్సవాలు చేస్తుంటారుగా కొన్ని ప్రాంతాల్లో అలా అల్లుడు గారికి ఇలా వంకాయ వారోత్సవాలు జరిగాయట ఇంతకీ ఆ అల్లుడు ఎవరు బాబు అని అడుగుతారేమో ఆ ఒక్కటి అడగద్దు అంటాను పోనీ ఆ అత్తగారు ఎవరైనా చెప్తావా అని అడుగుతారేమో మీరెవరన్నది చెప్పను అని నేను ఆవిడికి మాటిచ్చానండి అది సో వంకాయ వారోత్సవాలు ఇంతటితో సమాప్తం